తెలంగాణలో కొత్త మద్యం పాలసీ రాబోతుందా? ఇకపై కేఎఫ్సీ స్ట్రాంగ్, లైట్, బడ్వైజరు, లేకపోతే కొన్ని కొన్ని అవి లిస్టు చదువుతావు, ఒకసారి చూడండి. ఏమేమి ఉండవో మీకు స్పష్టంగా చెప్తాను, ఒకసారి చూడండి. కేఎఫ్సీ స్ట్రాంగ్, లైట్, నాకౌట్, బడ్వైజర్, ఆఫీసర్ ఛాయిస్, ఖర్జూరా, కూల్బర్గ్, 5000, రాయల్ స్టాక్, టోబర్గ్ వంటివి ఉన్నాయంట. మద్యం కంపెనీలకు డబ్బు చెల్లించకుండా ఎన్నికల కోడ్ బుచ్చిగా చూపి కావాలని కొందరు మద్యం కొరత సృష్టిస్తున్నట్టుగా ఈ వార్త నమస్తే తెలంగాణ ఒక వార్తని క్రియేట్ చేసింది. నమస్తే తెలంగాణ ఈ మధ్య బాగా యాక్టివ్గా ఉండి మెట్రో రైల్ నుంచి ఎప్పుడైతే మీకు ఇది ఎల్ఎన్టీ తప్పుకోవాలని చూస్తుందని, రెండోది ఇది రెండో ప్రధానమైన ఆరోపణ. ఈ దీన్ని బట్టి అసలు దీనిలో ఏముందని చూస్తే, అధికార పార్టీ మద్యం పాలసీకి, అనధికార మద్యం పాలసీకి ప్రభుత్వ పెద్దలు చెక్ పెడుతున్నారని, ఎన్నికల తర్వాత కొన్ని ప్రముఖ బాండ్లకు పాత్ర వేస్తున్నారని, కమిషన్ బట్టి కొత్త బాండ్కు తెరవనున్న గేట్లని, రాష్ట్రంలో ఇప్పటికే కృత్రిమ కొత్త ఏర్పడిందని, ఇండెంట్లు పెట్టినా మద్యం సరఫరా చేయట్లేదని, అడుగుతున్న బ్రాండ్ ఒకటి సరఫరా ఒకటని, సప్లైలో మంత్రి తమ్ముడిదే కీలక పాత్రగా ఉందనేది ఇక్కడ దీనిలో మనకి ఈ నమస్తే తెలంగాణ ఇస్తున్న వార్త సారాంశం. తెలంగాణలో ఈ కొత్త తరహా మద్యం దందాకు తెరలేచిందా అంటే అవునని కనిపిస్తుందని అంటున్నారు వీళ్ళు. ఈ వార్తను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, జూన్4 తర్వాత తెలంగాణలో కొన్ని ప్రముఖ లిక్కర్ కంపెనీ బ్రాండ్లు కనుమరుగవుతున్నాయి అనే అనుమానాలకు బలం చేకూరుస్తూ రాష్ట్రంలో చాలా మద్యం దుకాణాల్లో ఇప్పటికే బీర్లకు సంబంధించి నో స్టాక్ బోర్డులు వెలిసాయని, గత వారం 10 రోజులుగా కొన్ని లిక్కర్ బ్రాండ్లు కూడా అందుబాటులో లేవని, దీని అంతటి కారణం ప్రభుత్వ పెద్దల వ్యూహంగా అనధికారికంగా రచించిన కొత్త మద్యం దందానే ఇందుకు అసలు కారణమని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మందు బాబులకు బాగా ఇష్టమైన బ్రాండ్లు అందట్లేదు, దాని బదులు వేరే బ్రాండ్ ఇస్తున్నారు అనేది వాస్తవం. నిజంగా అయితే ఎప్పుడో పాతగా ఉన్న 170 రూపాయల క్లాసిక్ వోడ్కా అని ఎవడన్నా పోయి అడిగాడు అనుకోండి, వాడికి లండన్ అని కొత్తది ఒకటి ఇస్తారన్నమాట. ఇది జరుగుతున్నదే. ఎందుకు అంటే దీని వెనక ఈ నమస్తే తెలంగాణ రాసిన ఒకనొక ఇది ఏంటంటే, కమిషన్ వచ్చే బ్రాండ్లకే ప్రమోషన్ ఇవ్వాలనేది వీళ్ళు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. తెలంగాణలో అధికారికంగా రూపొందించిన మద్యం పాలసీ ప్రకారం తనకు అధిక శాతం కమిషన్ ఇచ్చిన బ్రాండ్లకే ప్రభుత్వ పెద్దలు అంగీకారం తెలపనున్నారని ఒక సమాచారంగా ఈ నమస్తే తెలంగాణ రాసుకుంటూ వచ్చింది. నిజానికి వాస్తవానికి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిపోర్ట్ ఏంటి అని చూస్తే, ఈ పాత బ్రాండ్లు ఇక నుంచి కనిపించవు అనేది ఈ వార్త ద్వారా మనకి బాగా స్పష్టంగా, రేపు రిజల్ట్ వచ్చేసాక పైన కింద ప్రభుత్వాలు ఏమేమి ఏర్పడబోతున్నాయో, ఆంధ్రాలో ఆ తర్వాత పైన కేంద్రంలో ఏమేమి ప్రభుత్వాలు ఏర్పడిపోతున్నాయో అనే ఒక క్లారిటీ వచ్చేసిన తర్వాత, ఇక్కడ కూడా ఆంధ్ర తరహా ఒక టైపు పాలసీ ఒకటి ప్రవేశపెడతారు, కొత్త కొత్త మద్యం బ్రాండ్లు మీకు వస్తాయి, పాత ఎగిరిపోతాయి, వాటి స్టాకే లేదంటారు. కారణం ఏంటంటే ఇది ఇక్కడ ప్రభుత్వం అనధికారికంగా తీసుకున్న ఒకనొక చర్య. నిజంగా ఇదే కానీ జరిగితే మరో మంత్రి తమ్ముడు అని అన్నారు చూసారా, అలాంటి వాళ్ళ అరెస్ట్ అనేది నా తీసి జరుగుద్ది. కారణం ఏంటంటే ఢిల్లీ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. అసలు ఏంటంటే ప్రైవేటు మద్యం అనేది ఉండాలి తప్ప ప్రభుత్వ మద్యం ఉండకూడదు, ఇది ప్రైమరీ రూలు. మనం విద్య వైద్యం అందించాలి తప్ప ఈ మందు అందించకూడదు అని ఢిల్లీ గవర్నమెంట్ క్యాబినెట్ ఒక డెసిషన్ తీసుకొని గవర్నమెంట్ పాలసీ తీసుకొని దాని ప్రకారం వెళ్ళడం ద్వారా లిక్కర్ మాఫియా, లిక్కర్ స్కామ్ అనేది ఒకటి రావడం, తద్వారా సిసోడియా ఉప ముఖ్యమంత్రి అనుకుంటాయని అరెస్ట్ కావడం, తర్వాత కేజ్రీవాల్, తర్వాత ఇంకా చాలామంది కవిత వీళ్ళందరి అరెస్టు, ఈ వ్యవహారాలన్నీ నమోదైనవి. దీనంతటి కారణం కూడా ఇదే, ఏంటంటే పాలసీ, మద్యం పాలసీని తారుమారు చేయటం. అలా అని ఇది అంత పెద్ద పాలసీ ఏమి కాదు. వీళ్ళు ఏంటంటే చాలా తెలివిగా, ఎవడైతే నాకు కమిషన్ ఇస్తాడో వాడి బ్రాండ్ని తీసుకొచ్చి అందిస్తాం, కమిషన్ ఇవ్వని పాతగా ఇప్పుడు నేను పలానా కేఎఫ్సీ తాగుతున్నాను కొన్నాళ్ళుగా, కేఎఫ్ స్ట్రాంగ్, కేఎఫ్ లైట్ ఏవో తాగుతున్నా, లేకపోతే బడ్వైజర్ తాగుతున్నా, వాడికి ఇంకో రకం వస్తుంది. కారణం ఏంటంటే
ఈ పాతవి ఉన్నవన్నీ ఎట్లాగూ ఈ బ్రాండ్లు ఇవి జనానికి అలవాటు పడిపోయాయి కాబట్టి వాళ్ళు కూడా ఒక రిథమాటిక్గా వీళ్ళకి సప్లై చేస్తూ అమ్మకాలు సాగిస్తూ ఇవన్నీ ఉన్నారు కాబట్టి వీళ్ళ ద్వారా ఏ కమిషన్ రాదు. నీదైనా ఒక కొత్త బ్రాండు ప్రభుత్వం తరఫు నుంచి ప్రవేశపెట్టాలి అంటే అక్కడ ఏం జరగాలి అంటే డబ్బులు చేతులు మారాలి అనేది ఒకటి ఉంది. ఒక 5,000 కోట్ల రూపాయల మేర స్కామ్ జరగడానికి స్కోప్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ స్కామ్ని మేము గుర్తించాము అని నమస్తే తెలంగాణ ఒక కథనం రాసింది. ఇది రెండో కథనం ఇట్లా రాయడం, మొదటేమో ఆ మెట్రోకి సంబంధించి, రెండోదేమో ఈ లిక్కర్కి సంబంధించి. ఇది నిజంగా జరిగే అవకాశం ఉందా అంటే ప్రజెంట్ పాత బ్రాండ్లు ఏవి ఇప్పుడు కనిపించలే కొన్ని కొన్ని వాటిలో, అది వాస్తవం గ్రౌండ్లో. దానికి కారణము ఇది, ఇంకా వచ్చే రోజుల్లో ఇప్పుడు కనిపిస్తున్న ఆ అరాకొర కూడా లేకుండా చేసేస్తారు బిఎల్ఆర్ మందుబాబులు అని ఈ నమస్తే తెలంగాణ కథనం. రేపటి రోజున మీరు లిక్కర్ స్కామ్ ద్వారా కవితని మీరు దుయ్యబట్టే ముందు దీన్ని ఓసారి మేము గుర్తు చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్, ఈ నమస్తే తెలంగాణ వెనక ఉన్నది ఎవరు, బీఆర్ఎస్ ఉంటుంది, వీళ్ళు ఒక రెడ్ అలర్ట్ జారీ చేస్తూ వస్తున్న ఇది కథనం. ఇది మామూలుగా అయితే కాంగ్రెస్ వాళ్ళు దీన్ని పట్టించుకొని కౌంటర్ ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. కారణం ఏంటంటే కాంగ్రెస్ అనేది ఇలాంటి నిందారోపణలను ఎదుర్కొని సైలెంట్గా ఉండడం అనేది దాని పాత అలవాటు, కొత్త అలవాటు మార్చుకొని వీటికి కౌంటర్ ఇస్తారు లేదా త్వరలో తేలాల్సి ఉంది. ఒక పక్కేమో ఆంధ్రజ్యోతిలో కాంగ్రెస్ గవర్నమెంటు అది ఎలా నడవాలి అన్న ఒక పథక రచన, ప్రణాళిక రచన రోజు ఒక బ్యానర్ ఐటెం కింద వస్తుంది.